Namaskaram, good morning, Adab, Assalamu Alaikum. Ladies and gentlemen, weekend and welcome to Music News. Rose ko vata, netala veepu mota. Rangu rangula rajakiya partilaku, rose ko tirputo, tappani tippalu tippalavutunnayi. Onna nera charitula pai korala, ninna custody lo unna variki mangalam, nedu abhyarthulu nachakapote tiraskarabanam. ఈ విధంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం రంగురంగుల రాజకీయ పార్టీలకు తలంటు పోస్తూనే ఉంది. ప్రభుత్వాలు రూపొందించాల్సిన విధి విధానాలు ఓటుల పరమయ్యాయి. ఓటరు దేవుడా, ఇప్పుడు నీ చేతిలో ఓ బ్రహ్మాస్త్రం చేరుకుంది, పుచ్చుకోనాయన, వెనుదిరిగే ప్రసక్తే లేదు, చూపించు తడాక. వచ్చే ఎన్నికల్లో నీ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు. ఒక్క బటన్ నొక్కితే చాలు, నేతల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. వద్దు బాబోయ్, వీరొద్దు. రాజకీయ నాయకుల పక్కలో బల్లెం, సుప్రీంకోర్టు మరో తలంటు, ఓటర్ చేతిలో కొత్త ఆయుధం, అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరించే హక్కు, ఇకపై ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థులను తిరస్కరించే మీటర్. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓటరు చేతిలో ఓ బ్రహ్మాస్త్రం చేరుకుంది. ఎన్నికల సమయంలో తమ ప్రాంతంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చకపోతే ఇకపై బహిరంగంగా తిరస్కరించవచ్చు. ఇందుకు గాను సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం అనేక సూచనలు చేస్తూ తక్షణమే అమలు చేయాలని ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ వేసే యంత్రాల్లో నోటా నన్ ఆఫ్ ది అబో అంటే పై వారిలో ఎవరూ నచ్చలేదు అన్న మీట పొందుపరచబడుతుంది. ఒక్క బటన్ నొక్కితే చాలు, అభ్యర్థులను తిరస్కరించినట్టే. ఇలాంటి వెసులుబాటు ఇప్పటికే ప్రపంచంలో 14 దేశాల్లో అమలవుతుంది. సమస్యల్లా నమోదైన ఓట్ల కన్నా నోటా ఓట్లు ఎక్కువగా ఉంటే పోటీలోని అభ్యర్థిని ఏ విధంగా తిరస్కరించేందుకు ఉపయోగపడనుంది? నోటాతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయా? తిరస్కరించిన ఓట్లు అధికంగా ఉండి అది అభ్యర్థులకు వర్తించకుండా ఉండకపోవడంతో సాధించేదేంటి? ఓటింగ్ యంత్రాల్లో ఇలాంటి బటన్ పొందుపరచటం వల్ల కేవలం వ్యతిరేకత వ్యక్తం చేయడానికే ఉపయోగపడనుందా? సుప్రీం ఆదేశాల వల్ల పార్టీలు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచి అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయా? నేర చరిత్ర రుజువైన రాజకీయ నేతలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టిన యువ నేత రాహుల్ గాంధీ మాటల్లోని పరమార్థమేంటి? ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ఆర్డినెన్స్ ను తూకముడిచి వెనక్కి తీసుకోనుందా? వద్దు బాబోయ్, వీరొద్దు. Joining us in the debate, Congress Adhikara Pratinidhi T. Sheshnarayan Garu, CPM Party Maji Sasana Sabhyulu Nomula Narasimhayya Garu, Rajyanga Nipunulu High Court Senior Nyayavadi Goshala Srinivasrao Garu, Upadhyakshulu Telugu Desam Party Tarafuna E. Peddireddy Garu Kuda Siddhanga Unnaru. Munduga Sheshnarayan Garu Meetho Prarambhiddam. Oka Ordinance Teesukochi Kusti Padutunnaru. మళ్లీ సుప్రీంకోర్టు తలంటిది, ఇంకో ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్లీ ఇంకా రాతంతం చేయనున్నారు. ఆర్డినెన్స్ అనేది యూపీఏ అన్నప్పుడు 10 పార్టీలు కలిసి ఫామ్ చేసిన ప్రభుత్వం కాబట్టి నిన్న అభిప్రాయాల వల్ల ఒత్తిడి వల్ల నిన్న మా వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు కూడా అదే విషయం చెప్పడం జరిగింది. కాబట్టి దాని తర్వాత అది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అసలు పార్టీలో? ప్రభుత్వం పద్ధతి నచ్చక పార్టీ వైస్ ప్రెసిడెంట్, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి పార్టీని తప్పుపట్టారు అంటే పార్టీలో సమన్వయం లేదన్నట్టు విధంగా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే డెమోక్రసీలో
ప్రతి ఒక్క వ్యక్తికి తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేది హక్కు ఉంటుంది. అదే కాకుండా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో గాని ఇంత స్వేచ్ఛ ఇచ్చి ఈ విధంగా పైన ఉన్న వాళ్ళే వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో వాళ్ళు మాట్లాడుతున్నారంటే మీరు దాన్ని హర్షించాలి. ఎందుకంటే ఇంత డెమోక్రసీ వేరే ఏ పార్టీలో హర్షిస్తాం తప్పకుండా. ఈ జూలై 10న తీర్పు వెలువడింది, దాని తర్వాత జూలై 10 నుంచి సెప్టెంబర్ లో ఉన్నాం, సెప్టెంబర్ 27లో ఉన్నాం, ఎన్ని రోజులు గడిచాయి. దాని తర్వాత 22 సెప్టెంబర్ 2013లో క్యాబినెట్ నిర్ణయం తీసుకోండి. అంతకు ముందే చర్చ సాగింది కదా, చర్చ సాగిన తర్వాత క్యాబినెట్ నిర్ణయం తీసుకుని రాష్ట్రపతికి పంపిన తర్వాత ఇలాంటి వాదనలు వినిపించడానికి ఏ విధంగా చూడమంటారు. వన్, ప్రజలలో చైతన్యం వచ్చింది, పోరాటం సాగించనున్నారు అన్న విధంగా ఆయన వెనుదిరిగారు. ఇక్కడ ఏంటంటే వాట్ మనం గమనించాల్సిన అవసరం ఏముందంటే ప్రజాస్వామ్యంలో పీపుల్ ఆర్ సుప్రీం అండి. వారి ఒపీనియన్ ఒకటి వచ్చినప్పుడు వారి ఒపీనియన్ ని గౌరవించేది ఏ అధికార పార్టీ అయినా బాధ్యత కలుగుతుంది. ఆ బాధ్యత తీసుకొని ఆయన చెప్పాడు మనము అది ఓ పాజిటివ్ యాంగిల్ గా ఆలోచించకుండా సరే తెచ్చారండి ఆర్డినెన్స్. ఇటువంటి ఆర్డినెన్స్ ఇప్పుడు ఎప్పుడైంది, ప్రజలందరూ రోడ్ల పైకి వచ్చిన తర్వాత ఆయన వెనుదిరిగాడు. పార్టీ వైస్ ప్రెసిడెంట్, పార్టీ వైస్ ప్రెసిడెంట్ కు తెలియకుండానే ప్రభుత్వం ఈ విధంగా ప్రతిపాదించిందా? ఆయన ఇంటర్వ్యూ ఆయన ఆయన మాట్లాడిన మాటలు అంటే ఆయన మొత్తం హియర్స్ వెరీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ దిస్ ఈస్ ది ఒపీనియన్ ఎక్స్ప్రెస్డ్ అని చెప్పాడు ఆ మీటింగ్స్ లో. ఎక్స్ప్రెస్ అని చెప్పలేదు, మనము కాంప్రమైజ్ చేయొద్దు, మనం కాంప్రమైజెస్ మనం అదికి ఏమంటున్నాము ఏమంటున్నాము, కరప్షన్ ని కంటే చేయాలి, కరప్షన్ ని కంటే చేయాలి, మనం మనం అన్కరప్ట్ కంట్రీ, నాన్ కరప్ట్ కంట్రీ అనే లేబుల్ తెచ్చుకోవాలి. కరప్షన్ చాలా పెరిగిపోతుంది, మనకు పబ్లిక్ మొరాలిటీ చాలా తగ్గిపోతుంది, కాబట్టి దానికి ఏ విధంగా దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోడ్ వన్ ఆఫ్ ది వెహికల్స్, కాబట్టి ఇటువంటి కాంప్రమైజెస్ చేయొద్దాను. ఇంత చిన్న విషయాన్ని మళ్ళీ ఏదో భూతత్వం పెట్టి దీన్ని మంచి జరుగుతుంటే కూడా మనం ప్రతి చోట ప్రజలు పోరాటం సాధించి రోడ్డు పైకి వచ్చిన తర్వాత మీరు వెనుదిరిగారు. పెద్దిరెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు ఉపాధ్యక్షులైన యువనేత, పార్టీకి అతి ముఖ్యమైన యువనేతకు తెలియకుండానే క్యాబినెట్ కు నోట్ తీసుకువెళ్లారా? క్యాబినెట్ నోట్ తీసుకువెళ్లిన తర్వాత యువనేతకు తెలియకుండానే రాష్ట్రపతి పంపారు. వన్ సెకండ్, లెట్ మీ గెట్ అనదర్ రియాక్షన్. పెద్దిరెడ్డి గారు, ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం పైనే ప్రజలకు నమ్మకం పోయే విధంగా మన పాలన వ్యవస్థ కొనసాగుతున్న విషయాలు అనేక విషయాలను మనం చూస్తా ఉన్నాము. ఇవాళ న్యాయస్థానాలు అన్ని ఇంట్లో కూడా చర్యలు తీసుకోగలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఎన్నికల కమిషన్ అంశంలో కూడా న్యాయస్థానం జోక్యం కల్పించుకుని డైరెక్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒక అటానమస్ బాడీ, ఎన్నికల కమిషన్ అనేది ఒక అటానమస్ బాడీ, ఎన్నికల సంస్కరణలో భాగంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తికి వెళ్ళినటువంటి వందలో కూడా లోపాలున్నాయనేటువంటి విధంగా ప్రజల యొక్క మనోభావాలకు ప్రతిబింబించే విధంగా న్యాయ వ్యవస్థ కూడా అందులో కూడా సవరణలు కావాలి, అందులో కూడా మార్పులు కావాలనే విధంగా వారు కొన్ని సూచనలు కొన్ని డైరెక్షన్లు మనం చూస్తా ఉన్నాం. ఒకటి నేర చరిత్ర విషయం చూస్తా ఉన్నాం, రెండోది వల్ల ప్రజలకున్న ఓటకు విషయంలో కూడా మీకు ఇష్టం లేకపోతే బలవంతంగా పార్టీలు మీ పైన వ్యక్తులు రుద్దినట్టయితే ధైర్యంగా వెళ్లి మీరు ఈ వ్యక్తులు మాకు వద్దు అని ఓటేసుకునేటువంటి ఒక వెసులుబాటు కల్పించేటువంటి ఒక జడ్జిమెంట్ తీర్పు కూడా నిన్న మనం చూస్తా ఉన్నాం. అంటే ఏ విధంగా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది, ఏదైతే చట్టసభలు ఉన్నాయో చట్టసభలు అన్నిటికంటే అత్యుత్తమైనటువంటి న్యాయ వ్యవస్థ కంటే కూడా బలమైనటువంటి చట్టసభ. పార్లమెంట్ లో జరగవచ్చినటువంటి చర్చలు, పార్లమెంట్ లో నిర్ణయాలు జరగవచ్చిన అంశాలు, పార్లమెంట్ లో తీసుకురావాల్సిన సవరణలు, పార్లమెంట్ తీసుకురావాల్సినటువంటి ఈ యొక్క ప్రతిపాదనలన్నీ కూడా అది రాకపోవడం వల్ల జరగకపోవడం వల్ల న్యాయ వ్యవస్థ జోక్యం కల్పించుకుని ఇలాంటి రాహుల్ గాంధీ గారు ఎవరికి కానీ తెలియకుండా ఏమి జరగవు, తెలిసి జరుగుతా ఉన్నాయి. మీరు సీనియర్ మీరు అసెంబ్లీలో కూడా ఉన్నారు కాబట్టి మనం ఏమవుతున్నదంటే ప్రతి ఒక్క ఏజెన్సీ ఫోర్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అనేది థ్రెడింగ్ ఆన్ ఈచ్ అదర్ స్టోర్స్ ఎవరి బార్డర్ లైన్స్ ఏనని మన స్పీకర్ గారు ఎప్పుడు జరుగుతుంది, పార్లమెంట్ స్పీకర్ గారు ప్రభుత్వం సరైన సమయంలో సరైన సమయంలో విధి విధానాలు రూపొందించకపోతే ప్రజలు కోర్టులోకి వెళ్లిన తర్వాత కోర్టు తీర్పు ప్రజల్లో ఏం కన్ఫ్యూజన్ వచ్చిందంటే విచ్ ఈస్ అ బాడీ విచ్ గవర్న్స్ హోమ్ అన్నట్టు.
వీళ్ళు తీసుకున్న తీర్పు వాళ్ళు వ్యతిరేకంగా వాళ్ళు తీరుతున్న తీర్పు కాబట్టి టైమ్ హస్ కమ్ నౌ. కానీ ఏమొచ్చిందంటే మనం వీ షుడ్ రీలుక్ అట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ డిఫైన్ నరసింహయ్య గారు శాసనసభ పక్ష నేతగా ఉన్నారు సిపిఎం పార్టీకి, ఆయనకు అన్ని పద్ధతి తెలుసు. నోముల నరసింహయ్య గారు, వన్ సెకండ్, నోముల నరసింహయ్య గారు, ఈ కేసు దాఖలైందల్లా గాని December 10, 2001 పియుసిఎల్ పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ వాళ్ళు కేసు దాఖలు చేస్తూ ఎన్నికల సంఘానికి ఒక దిశానిర్దేశం చేయాలి, ఇలాంటి పద్ధతి రావాలి, రైట్ టు రిజెక్ట్, నాకు అభ్యర్థి నచ్చలేదు, ఈయనను తిరస్కరిస్తున్నానన్న విధంగా కావాలి, సంస్కరణ రావాలన్నారు. 99 ఆర్థిక సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం తమ వంతుకు వచ్చేందుకు ఎందుకు సంస్కరణ చేయలేకపోతుంది? ఈరోజు ఇది ఒక మంచి సాంప్రదాయం. ఏంటి, ఆర్డినెన్స్ వ్యతిరేకంగా ఉండడం అనేది చాలా మంచి సాంప్రదాయం. ముందు ఒక విషయాన్ని గమనించాలి, దీంట్లో పరాయి దేశస్తులు మా దేశాన్ని పరిపాలించరాదని చెప్పేసి వాళ్ళని ఎలగొట్టడానికి సుమారుగా 90 పోరాటం జరిగింది. దాని తర్వాత మా దేశస్తులు మనం పరిపాలన చేసుకుంటున్నామని అనుకున్నాం. అనుకుంటున్న సమయంలో పార్లమెంట్ ఇది సుప్రీం అని చెప్పేసి ఫండమెంటల్ రైట్స్ విషయంలో, గోలక్నాథ్ కేసు విషయంలో గానీ, కేశవానంద భారత్ కేసు విషయంలో గానీ, పార్లమెంట్ ఇది సుప్రీం అని చెప్పేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని మౌలిక అంశాలను సవరించడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు నేర చరిత్రలు అనుకునే వాళ్ళు దాదాపుగా పార్లమెంట్ లో 100-180 దాకా ఉన్నారు అని చెప్పేసి ఇతర ఉన్నారు. మీరు సమర్థిస్తున్నారా, సమర్థించరా? నాయకుడు చేసిన వ్యాఖ్యలు వేరే విధంగా ఉన్నాయి, మీరు చేసే వ్యాఖ్యలు వేరే విధంగా. నేను వేరే విధంగా చెప్పడం లేదు. వన్ సెకండ్, మీ నాయకుడు సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం యెచూరి అన్న మాటలు, కోట్ అండ్ కోట్, నైదర్ ది ఎస్సీ దట్ ఈస్ సుప్రీం కోర్ట్ నార్ ది ఎలక్షన్ కమిషన్ పార్టిసిపేట్స్ ఇన్ ద పోల్స్, ఎన్నికల్లో పాల్గొనవు, టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిసిషన్ వితౌట్ కన్సల్టింగ్ పొలిటికల్ పార్టీస్ ఈస్ రాంగ్, రాజకీయ పార్టీలను సంప్రదించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు అంటూ ఆయన తప్పు పట్టడం జరిగింది కోర్టు తీర్పును. అవును, రమాకాంత్ భాయ్, మీరు నా మాట పూర్తిగా వినడం లేదు. ఓవర్ రీచ్. ఈరోజు సిపిఎం పార్టీ ఆ రోజు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ నే తప్పు పట్టింది. ఆర్డినెన్స్ ద్వారా ఏ అంశాన్ని కూడా ప్రజల మీద రుద్దకూడదు. దిస్ ఈజ్ నెంబర్ 1. ఇది పార్టీగా పోలిట్ బ్యూరో సీతారాం యెచూరి గారు చెప్పిండ్రు, పోలిట్ బ్యూరో నిర్ణయం. కేసు డీటెయిల్స్ ఇచ్చాను. 2001 నుంచి పియుసిఎల్ అనే స్వచ్ఛంద సంస్థ పోరాటం సాగిస్తుంది. 2001 నుంచి 2013 ఎన్ని సంవత్సరాలు, 12 పోరాటం సాగిస్తుంటే, 12 నాయకులందరూ నిద్రపోతున్నారా? ఇంతవరకు మీరు ప్రతిపాదన చేయకపోతే కోర్టు ప్రతిపాదిస్తే దాన్ని రాజకీయ నాయకులను సంప్రదించలేదంటూ తప్పు పట్టడానికి ఏ విధంగా చూడమంటారు? ఇక్కడ రాహుల్ గాంధీ చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం గమనిస్తే, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అంటున్నాడు ఆయన. నా వ్యక్తిగత అభిప్రాయం అంటే, అఖిల భారత పార్టీకి అతను ఒక ఉపాధ్యక్షుడిగా పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి కాబోయే భావి నేత, భావి ప్రధాని అని అందరూ కేరిస్తారు కూడా కాంగ్రెస్. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పేసి అన్నాడు. డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే స్వచ్ఛంద సంస్థ, వాళ్ళు ఇచ్చింది ఏంటి, 543 ఎలక్టెడ్ మెంబర్స్ లో 153 అంటే దాదాపు 28% సభ్యులు నేర చరిత్రలు కలిగిన వారు అంటూ ఎన్నికల అఫిడవిట్ ను విశ్లేషించి వాళ్ళు ఇచ్చిన లెక్కలు. అది వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో కేసు కొట్లాడిన తర్వాత ఆల్మోస్ట్ 8 తర్వాత తీర్పు వెలువరించారు. దాన్ని అడ్డుకోవడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. మీరు ఆర్డినెన్స్ కి ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. ఆ రోజు మీ పార్టీ విరాళాలు ఎవరిస్తున్నారయ్యా, ఎంత దక్కుతుంది, ఎంత బొక్కుతుంది అని అడిగితే, ఆ రోజు ఆర్డినెన్స్ ఇస్తే మీకు ఎలాంటి సమస్య లేదు. ఈ రోజు మాత్రం ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని మాత్రం మీరు వ్యతిరేకిస్తున్నారు. ఆర్డినెన్స్ కు సంబంధించి ముందు చర్చించాలి, పార్లమెంట్ లో చర్చించాలి. పార్లమెంట్ లో ప్రతి అంశాన్ని చర్చిస్తేనే మీకు శాసనసభ పద్ధతి అంటూ తెలియదని కాదు, పార్లమెంట్ ప్రొసీజర్ తెలియదని తెలియదు కాదు. సి ఆర్డినెన్స్ ఎప్పుడు తీసుకురావాలి,
ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇప్పుడు అంతా ఏం కొంపలు మునిగిపోతున్నాయి ఆర్డర్ని తీసుకొచ్చారు అదేదో శీతాకాల సమావేశాలు ఉన్నాయి అక్కడ తీసుకురావచ్చు అదొక క్వశ్చన్ రెండవది దాన్ని అడ్డుకోవడానికి చూస్తున్నారు ప్రధానికి ఆయన లేఖ పంపించాడు యువ నేత ఇది తప్పు దీన్ని చింపి చెత్తపుట్లు వేయాలంటూ నేను చేసిన వ్యాఖ్యలు వాళ్ళ కాంగ్రెస్ యువ నేత వైస్ ప్రెసిడెంట్ పార్టీలో నంబర్ టూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా ఉంటే నిజంగా మొత్తం రాష్ట్రంలో మీకు లెక్కలు చూపిస్తాను నేషనల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 42 మందిలో 24% వరకు క్రిమినల్ కేసెస్ ఉన్నాయి బీజేపీలో 38% ఉన్నారు 8% వరకు క్రిమినల్ కేసెస్ ఉన్నాయి టీడీపీలో 31% ఉన్నారు దాదాపు 29% క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఆ విధంగా అన్ని పార్టీల లెక్కలున్నాయి ఇప్పటికైనా కానీ ఒక మంచి తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు అట్లీస్ట్ మంచి అభ్యర్థులను తెరపైకి తెస్తారా లేదా మీరు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు చెప్పితేనే తెస్తున్నాము అనే దానికంటే దిస్ ఈజ్ పార్లమెంటరీ డెమోక్రసీ పార్లమెంట్ డెమోక్రసీలో ప్రజల కొరకు పనిచేసేటువంటి ప్రజాప్రతినిధులు రావడం కోసం నిజాయితీ కలిగినటువంటి ప్రజాప్రతినిధులు కోర్టు తీర్పులు ఎప్పుడు వస్తాయి అది స్పష్టం చేయండి కోర్టు తీర్పులు ఎప్పుడు వస్తాయి కోర్టు తీర్పుకు సంబంధించి రమాకాంత్ భాయ్ రాజ్యాంగ మూలాలకు వ్యతిరేకంగా ఏది ఉండడానికి వీల్లేదు రాజ్యాంగానికి మించి ఏది ఉండడానికి వీల్లేదు ఈ ప్రత్యేకంగా విషయంలో నేను చెప్పడం లేదు మీరు గమనించాల్సింది ఒకటే నేర చరిత్రలు రావడం వల్లనే ఈ దేశం గోశాల శ్రీనివాస గారు ఆల్రెడీ సెక్షన్ ఆర్బీఐ సెక్షన్ 49 ఓ కింద నేను పోలింగ్ బూత్ కు వెళ్ళొచ్చు వేలు ముద్ర వేయచ్చు సంతకం చేయొచ్చు ఫామ్ నంబర్ 17 ఎన్నికల సంఘం దాని ప్రకారం దానిపై చుక్క పెట్టుకోవచ్చు దాని తర్వాత ఇంటికి రావచ్చు ఓటు హక్కు వినియోగించుకోను నాకు అది ఆ హక్కు కల్పించింది మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త తీర్పు వల్ల సాధించేది ఇప్పుడు మిక్సర్ చేసిన విశేషాలు అన్నింటిలో మాట్లాడుకుంటే కన్ఫ్యూజన్ ఎక్కువ వచ్చేస్తుంది అందరికి ఇప్పుడు కొత్త తీర్పు వల్ల సాధించింది ఏంటంటే సుప్రీంకోర్టు కేవలం ప్రూఫ్ రీడింగ్ పార్టీయే అంటున్నారు ఈ పాపం వాళ్ళు ఏమైనా పార్లమెంట్ లో చట్టాలు చేస్తే ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆఫ్ కోర్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి పారాగ్రాఫ్ బాగుందా లేదా ప్రింట్ ఏ ఫాంట్ లో పెట్టాలి ఇది సుప్రీంకోర్టు డ్యూటీ కాదు ఆర్గాన్స్ మెయిన్ ఆర్గాన్స్ త్రీ ఆర్గాన్స్ పార్లమెంట్ ఫెయిల్ అయినప్పుడల్లా సుప్రీంకోర్టు వస్తుంది ఎదరికి ఏ ఆర్గాన్ ఫెయిల్ అయినా కూడా సుప్రీంకోర్టు చాలా నెరిగిపోతుంది అసలు ప్రపంచ దేశంలో అగ్రపాజర్ నెత్తి చేసుకుంటుంది ఒకటి గోశాల శ్రీనివాస గారు ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పండి ఈ విధంగా ఉంది ముందేమయ్యేది అందరికి తెలిసేది నేను ఓటు హక్కు వినియోగించుకోలేదు ఈ రోజు దాంట్లో ఒక బటన్ నన్ అవ్దిగా బావు పై వారు ఎవరు నచ్చలేదంటూ ఒక మీట పెడితే అందరినీ నేను తిరస్కరించినట్టు అవుతుంది 100 సభ్యులు ఉన్నారు దాంట్లో మీలాంటి ఒక నిజాయితీ పరుడు ఉన్నాడు అనుకో ఆయన కూడా నేను తిరస్కరించాను కదా తిరస్కరణ మొట్టమొదటి మీరు అన్నట్టుగా ఇందాక వ్యాఖ్యలు తిరస్కారం ఓటర్ ఉండాలి ఎందుకంటే ఓటర్ సాధించేది చెప్తా సాధించేది మీరు రాజకీయ పార్టీలు అందరూ వాళ్ళకి నచ్చిన ఒక నేర చరిత్ర కలిగిన అభ్యర్థులు కనుక నుంచోబెడితే ఇంకా ఓటర్ కి చాయిస్ లేదా యూ హాస్టన్ గారు మీకు సమయం ఇస్తాను ఆ పద్ధతి ఉంది కదా ఇప్పుడు నేను ఓటు హక్కు వినియోగించుకోండి అంటే దాని అర్థం ఏంటి నాకు ఎవరు నచ్చలేదనే కదా అది కరెక్టే ఈ నోటా అనేది నోటా లెక్కింపులో జరగట్లా 50% అంటే 100% ఓటర్లు ఉంటే 40% పోలింగ్ బూత్ కెళ్తే దాంట్లో 15% వేసిన వాళ్ళ అభ్యర్థి పార్లమెంట్ కి చట్టాలు వాట్ ఈస్ రిక్వైర్డ్ ఐల్ టెల్ యూ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇస్ అంటే కంపల్సరీ ఓటింగ్ తప్పనిసరిగా ఓటింగ్ వేయాలి రెండు ఓటింగ్ ఒకవేళ 50.1% వ్యతిరేకత ఓట్లు తిరస్కార ఓట్లు ఏదైతే వచ్చాయో అప్పుడు మళ్లీ రీపోలింగ్ కావాలి ఈ పరిస్థితిని ఇంకా ముందు ముందు సుప్రీంకోర్టు తెరపైకి తేనుందా లేకపోతే దీనివల్ల సాధించేది ఏం లేదు కేవలం నేను వ్యతిరేకత వ్యక్తం చేయగలను అంతే ఆ వ్యతిరేకత వ్యక్తం నేను ఇంట్లో ఉండి నేను ఓటింగ్ వేయకుండా ఆ వ్యతిరేకత కూడా వ్యక్తం చేస్తున్నాను అది వ్యతిరేకత కావట్లేదు కేవలం అభ్యర్థి నాకు ఆ 4 అభ్యర్థులు నచ్చట్లేదు నేను ఐఎమ్ నాట్ విల్లింగ్ కాబట్టి నేను నా వ్యతిరేకత అనేది కూడా ఓటు కింద పరిగణించాలి కౌంట్ లో తీసుకోవాలి ఈ కౌంట్ లో తీసుకున్న ఓట్లు ఇవి కనుక విన్ అయితే మిగతా ఓటు అభ్యర్థికి వచ్చిన ఓట్లు కనుక ఈ ఓట్లు కనుక ఎక్కువ అయితే ఈ నోటా నెగ్గినట్టు ఆ నియోజకవర్గంలో నోటా నెగ్గితే సాధిస్తాం కాబట్టి మళ్ళీ అక్కడ ఇక్కడ ప్రపంచ దేశాల యొక్క జరుగుతున్న 14 దేశాల్లో జరుగుతున్న విషయం గ్రహించినట్టయితే బ్రిటన్ లో నోటా అన్న పార్టీని రికగ్నైజ్ చేసింది గ్రీస్ లో ఉంది స్టేట్ ఆఫ్ నెవాడా అమెరికాలో ఉంది స్పెయిన్ లో ఉంది యుక్రెయిన్ లో ఉంది కొలంబియాలో ఉంది
రష్యా పాకిస్తాన్ లో కూడా ఉంది. పాకిస్తాన్ రష్యా పాకిస్తాన్ 2006 లో రష్యా రద్దు చేసింది, 2013 లో పాకిస్తాన్ రద్దు చేసింది. అంతేకాకుండా మన దగ్గర గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఇలాంటి వ్యవస్థ ఉంటుంది. ముందు సెక్షన్ 43 ఆర్పిఏ ఓ ప్రకారం నేను నిరసన వ్యక్తం చేసేవాడిని. కానీ ఇప్పుడు ఈ కొత్త తీర్పు వల్ల సాధించేది ఏంటి? కేవలం వ్యతిరేకత వ్యక్తం చేయడం తప్పితే కాదు, కేవలం వ్యతిరేకత వ్యక్తం చేయడం తప్పితే కాదు. ఒక అభ్యర్థి రాజకీయ పార్టీల అభ్యర్థులని వాళ్ళు ప్రతిపాదిస్తున్నప్పుడు ఆలోచించుకునే పరిస్థితికి వస్తుంది. అభ్యర్థులు తిరస్కరిస్తే ఆ రాజకీయ పార్టీలు అన్నింటికి కూడా ఇది అవమానం. వంద మంది సభ్యులు ఉన్నారు, దాంట్లో పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు, శేష్ నారాయణ లాంటి వాళ్ళు, నోము నరసింహ లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎలా అనుకున్నారు? నీతి నిజాయితీ పనులు ఉన్నారు. ఒకవేళ తిరస్కరిస్తే ఆ నలుగురిని, వంద మందిలో ఆ నలుగురిని కూడా తిరస్కరిస్తున్నాం కదా, తిరస్కరిస్తున్నాం. మరి దానివల్ల సాధించేది ఏంటి? దానివల్ల ఏది సాధించాలంటే చర్చ జరుగుతోంది. ఈ వేళ ఒక ఓటర్కి ఒక బాణం ఉంది, నాకు నచ్చట్లేదు అనే విషయం చెప్పే అవకాశం కూడా ఇవ్వాలి. నచ్చిన వాడిని ఎన్నుకోవడం అంటే అసలు నాకు ఆ నలుగురు నచ్చలేదు, ఐదుగురు నచ్చలేదు. కాబట్టి అక్కడ పొలిటికల్ దానిమీద పాయింట్ అయిపోయింది, లీగల్ పాయింట్ అయిపోయింది. లెట్ మీ గెట్ ఎ పొలిటికల్ రియాక్షన్. పెద్దిరెడ్డి గారు దీనివల్ల సాధించేది ఏంటి? ఇక్కడ ఒకటండి, అయితే రైట్ టు ఓట్ కూడా కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఉంది. కంపల్సరీ ఓట్ అనేది కూడా కంపల్సరీ సవరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ ఓటు హక్కు ఉండాలి. అర్హత కలిగిన వాళ్ళందరికీ ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి, రెండు ఓట్లు ఉండడానికి వీల్లేదు. ఓటు ఉన్న ప్రతి వ్యక్తి ఓటు వేయడానికి అతనికి ఒక కంపల్సరీ క్రియేట్ చేయాలి. ఆ విధంగా అందరికీ ఓటు వేసుకునే అవకాశం కల్పించినప్పుడు డెఫినెట్ గా నాట్ టు ఓట్, అదే నాట్ టు ఓట్ కంటే కూడా పై అభ్యర్థులను నేను ఇష్టపడతానని చెప్పి తన యొక్క డిజైన్ తెలియపరచుకునేటువంటి ఒక కాలం కూడా ఉంటే మంచి తప్పేం లేదు. దానివల్ల ఏమవుతుంటే స్వేచ్ఛ అంటే డెమోక్రసీలో ఓటర్ కు స్వేచ్ఛ ఉంది అని చెప్పవలసినటువంటి అవసరం. కంపల్సరీ మీరు వచ్చి ఓటేయండి, ఏ విధంగా నేను వ్యతిరేకత వ్యక్తం చేయగలను? నాకు ఈ నలుగురు ఎవరు నచ్చలేదండి, నేను ఆ విధంగా తిరస్కరించాను. దానివల్ల సాధించేది ఏంటి? దేశంలో 120 కోట్ల జనాభా ఉంటే, 120 కోట్ల జనాభా ఉంటే 80 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఒక 30% ఉన్నారనుకుంటే కూడా 100 కోట్ల 90 కోట్ల ఓటర్స్ ఉండాలి. అంతమంది ఓటర్స్ ఉండట్లేదు. అదే విధంగా ఉన్న వాళ్ళందరికీ ఉన్న వాళ్ళలో ఒకటి కంటే రెండు, ఒక వ్యక్తికి రెండు ఓట్లు మూడు ఓట్లు అటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఇవన్నీ కూడా సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది, వీటిలో కూడా కరెక్షన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఓటరు ఐడెంటిఫికేషన్ ఇవ్వడంలో కూడా వైఫల్యం చెప్తా ఉన్నాం, ఓటర్ స్లిప్ ఇవ్వడంలో వైఫల్యం చెప్తా ఉన్నాం. ఆ విధంగా పోలింగ్ పర్సెంట్ పార్లమెంట్ చూస్తే 50% అవుతుంది, అసెంబ్లీ చూసినట్టయితే 50% అవుతుంది. అంటే మిగిలిన 50% ప్రజలకు ఓటర్లో ఉన్న వాళ్ళకు కూడా ఓటు హక్కులు మనం కలిగించే పరిస్థితి లేదు, వాళ్ళు వచ్చి ఓటేసే పరిస్థితి లేదు. వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారా, వాళ్ళు డిజర్వ్ చేసుకున్నారా అనేది మనం అదొక అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓట్లు వేసే వాళ్ళలో మైనార్టీ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు ఇలా రిప్రజెంటేటివ్ ఉంటున్నారు, ఉండే అవకాశం ఏర్పడతా ఉంది. కనుక ఇవన్నీ కూడా ఒక సమగ్రంగా ఎన్నికల సవరణలో ఎన్నికల కమిషన్ వాళ్ళు దీంట్లో పూర్తిగా సవరణలు జరగాలి. ఎక్స్పెండిచర్ ఫైనల్ సవరణ జరగాలి, నేర ప్రవృత్తి విషయంలో సవరణ జరగాలి, ప్రతి ఓటర్ కు ఓట కల్పించే విషయంలో కూడా సవరణ జరగాలి. ఇవన్నీ కూడా ఒక బ్రాడర్ సెన్స్ పర్స్పెక్టివ్ లో జరిగినట్టయితే ఎవ్రీథింగ్ ఇస్ గోల్డ్. ఒకటి చాలా మంచి పరిణామం, తప్ప దాన్ని మనం తప్పలేదు, అవకాశం లేదు. వచ్చే అవకాశం జస్టిస్ చీఫ్ జస్టిస్ జస్టిస్ పి సదాశివం గారు నిన్న వ్యాఖ్య చేస్తూ, negative voting will lead to a systematic change in polls and political parties will be forced to project clean candidates. ee teerpu kevalam rajakeeya partylu manchi abhyarthulanu tera pai ki testunnanna aashava maakundantu ayana teerpu cheppadu. nijanga oppukuntara ledha ippudikaina mee naayakulanu maarchi kotta naayakulanu manchi clean record unna naayakulanu teesukostara nalantollani rajakant garu meeru nenu university lo unnattuga undalem gaani ఉన్నటువంటి సిస్టమ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏమనంటే అవునన్నా కాదన్నా ఈరోజు నెగిటివ్ ఓటింగ్ పెట్టి చేసి వాళ్ళ నిరసన చెప్పడం మంచిదే, కానీ అనేక రకాల కుంభకోణాలు చేసి అనేక రకాల తప్పుడు పనులు చేసిన రివోక్ చేసే అధికారం కూడా ఉండాలి. ఒక వన్ మినిట్. రెండో అంశం ఏమంటే దాదాపుగా ఒక 30-40% ఓటర్స్ ఓటు వేయడం లేదు. ఎవరు వేయడం లేదురా అంటే బాగా చదువుకున్న వాడే వేస్తలేడు. ఎందుకని వేస్తలేడు? వాడేమంటాడు ఈ సర్కారు ఎట్లా పోతే అని అంటాడు, వీడు మాత్రం ఓటేయడు. అందుకని ప్రతి
వాడు ఓటు వేసే సిస్టమ్ జస్ట్ లైక్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో ఓటు వేయకపోతే నువ్వు ప్రాపర్ రీజన్ చూపకపోతే పెనాల్టీ ఇంపోజ్ చేస్తారు. ఆ పెనాల్టీ బ్యాంకులు వారికి వచ్చేటువంటి డబ్బు నుంచి రికవర్ చేసుకుంటుంది ఆ ప్రభుత్వం. అందుకని పెట్టుబడిదారు దేశాలు కూడా తమ అభిప్రాయాలు చెప్పాలని చెప్పేసి అంటుంటే ఒక భాగంగా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందనేది దానికి సంబంధించినటువంటి అన్ని రకాల నిబంధనలు ఉండాలనేది నాకున్నటువంటి అభిప్రాయం. నరసింహారావు మీరు చెప్పేంటే కంపల్సరీ ఓటింగ్ ఇప్పుడు ఇన్ని ఇన్ని చట్టాలు చేస్తా ఉన్నారు, ఇన్ని ఆర్డినెన్స్ తెస్తా ఉన్నారు, మన దగ్గర కోలేషన్ గవర్నమెంట్స్ వస్తున్నాయి, మీరు మన మీ గుండె మీద చేసుకొని చెప్పండి, మన ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు కంపల్సరీ ఓటింగ్ ఒప్పుకుంటారా? మీ పార్టీ ఒప్పుకుంటుందా చెప్పండి. నేను ఒకటే మీకు చెప్పేది, కంపల్సరీ ఓటింగ్ అనేది ఎవరొక్కరికి సంబంధించినటువంటిది కాదు, ఇక్కడ పార్టీ నిర్ణయానికి సంబంధించింది కాదు. ఇల్లు పెట్టి తేవాల్సి వస్తుందండి, ఇప్పుడు చట్టం తేవాల్సి వస్తుంది, చట్టం చేంజ్ చేయాల్సి వస్తుంది. కంపల్సరీ ఓటింగ్ కావాలంటే చట్టం చేంజ్ చేయాలి, చట్టం చేంజ్ చేయాలంటే మెజారిటీ మళ్ళీ 51% ఓన్లీ వన్ మినిట్. నేను అనేది ఏమనంటే అది నోమలర్జమయ్య అభిప్రాయం, కమ్యూనిస్ట్ పార్టీ అభిప్రాయంతో కంపల్సరీ ఓటింగ్ తెమ్మనంగానే తెచ్చినట్టుంటే రేపే చెప్తాం. అది కాదు, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమనంటే నేర చరిత్ర కలిగిన నాయకులు, రక్త చరిత్ర కలిగిన నాయకులు, గుండాలు వీళ్ళందరినీ తెరపైకి తెస్తే సాధించేదేంటి? అందుకే ఈ విధంగా ప్రభుత్వం రూపొందించాల్సిన విధి విధానాలను సుప్రీంకోర్టు. ఎస్, ఇప్పుడు ఒక విషయం మనం ఆలోచించినట్టయితే పాపం సీతారాం యెచూరి గారికి సుప్రీంకోర్టు ఏదైతే ఉత్సాహం చూపిస్తుందంటే యాక్టివిజం, జ్యుడిషియల్ యాక్టివిజం ఎందుకు చూడనట్లంటే వాళ్ళకి కావాల్సిన ఆర్డినెన్స్ మొన్న తీర్పు వచ్చింది మనం చేసినట్టు విరాళాలు అడిగితే దాని మీద అన్ని పార్టీలతో ఏకమైపోయి ఒక అభిప్రాయం వచ్చేసాయి, రాజకీయ పార్టీలు అన్ని ఒక అభిప్రాయం వచ్చేసాయి. మొన్న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, మీరు అన్నట్టుగా సెక్షన్ 8 సబ్ క్లాజ్ 4 రెవెన్యూ పీపుల్స్ యాక్ట్ మీద తీర్పు చెప్తే ఆ తీర్పు మీద సభ జరుగుతుంది. తీర్పు వచ్చేప్పటికి ఆ సభలో చర్చించకుండా సభ అయిపోయిన తర్వాత ఆర్డినెన్స్ ఆడడం, ఇంతకన్నా రాజ్యాంగాన్ని కూలీ చేయడం కూడా ఏం లేదు, రాజ్యాంగాన్ని కూలీ చేయడమే. తర్వాత మీరన్నట్టుగా ఎప్పుడైనా అనుకోని పరిస్థితులు ఎమర్జెన్సీలో అప్పటికప్పుడు ఆర్డినెన్స్ తేవాల్సి వస్తే సభ కనుక సభ సమావేశంలో లేనప్పుడు అప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఆర్డినెన్స్ తీసుకొస్తారు. దీని మీద 7 నుంచి 10 నుంచి చర్చ జరుగుతూనే ఉంటే సభ ముగిసిన తర్వాత ఆర్డినెన్స్ ఆడంలో దుడ్డి దారిని చట్టం చేయడమే. ఇది పాపం పార్టీ ఉపాధ్యక్షుల వారికి ఇంతవరకు చర్చ జరుగుతున్నప్పుడు ఆయన ప్రమేయం లేదు, ఆర్డినెన్స్ తయారు చేస్తుంటే ప్రమేయం లేదు, ప్రెసిడెంట్ గారు పంపినప్పుడు తయారు లేదు. నీలాంటి నాలాంటి వాళ్ళు గక్కలు పెట్టిన తర్వాత ఆయన దాంట్లో తప్పేం లేదు. ఈ క్రెడిట్ ఏ మోడీ గారు పట్టుకుపోతారు, భయంతో ఒక డైలాగ్ ముందు కానేశారు తప్ప ఇదేదో మళ్ళీ మనమే ఎన్కాష్ చేసుకుందాం, దీన్ని వ్యతిరేకించింది మనమే, మన పార్టీలో మనమేనది, మీ పార్టీలో మీరే కాకపోతే కింద స్థాయి వాడు ఎవడో వ్యతిరేకించి లేట్ గా చెప్పినట్టు అర్థం ఉంది. ఢిల్లీలో ఉంటూ యూపీఏ చైర్పర్సన్ గారు అబ్బాయి ఉండి సెకండ్ పర్సన్ అయ్యి యూపీలో గవర్నమెంట్ రాష్ట్రపతి దాకా ఆర్డినెన్స్ వెళ్లి వరకు తన అభిప్రాయాన్ని చెప్పలేని దౌర్భాగ్యంతో భారతదేశం. ఫనీ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రధాని రాజీనామాని కోరుతున్నారు, ఖచ్చితంగా కోరాలి ప్రతిపక్షాలు ప్రధాని రాజీనామా. నేను అందుకే అడిగాను ఫస్ట్ క్వశ్చన్, నేను శేషు గారిని అడిగాను, ప్రభుత్వం పద్ధతి నచ్చక పార్టీ వైస్ ప్రెసిడెంట్, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కంపల్షన్ ఆఫ్ కోలిషన్ ధర్మ ఏదైతే సంకీర్ణ ప్రభుత్వంలో మీకున్న సమస్య చెప్పారు. అక్టోబర్ 1st రోజు లాలూ ప్రసాద్ యాదవ్ అనే ఒక నాయకుడు మీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి, ఆయనపై ఫోటో స్కామ్ మెడ మీదకి రానుంది, ఆయన కోర్టు జైలుకు వెళ్లే పరిస్థితి. ఇంకొకటి అస్సాం నాయకుడు మీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రషీద్ మసూద్ ఎంబీబీఎస్ కేసులో ఏదైతే చిక్కుకున్నాడో ఆయన రేపు తీర్పు రానుంది, ఆయన కూడా జైలుకు వెళ్లే ప్రసక్తి ఏర్పడుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, మీకు తెలియదని కాదు, మీ నాయకుడు తెలియదని కాదు, ఇప్పుడు ప్రధానిని చిక్కుల్లో పెట్టారు. ఇట్ ఇస్ నాట్ ఫర్ ఇండివిజువల్స్, ఇట్ ఇస్ కోయలేషన్ ధర్మాన్ని మీరు ఒప్పుకోవాలి. ద పాజిటివ్ ఆస్పెక్ట్ వాట్ కాంగ్రెస్ హెస్ టేకన్ స్టాండ్ as a party, our vice president has taken a stand. We all appreciate. Hats off to Rahul Gandhi. Because I am a galamettadu, meem galamettinta
పార్టీ విరాళాలు వస్తున్నాయి, ఇవన్నీ మేము ఆ రోజు మేము గందరగోళం చేశామే, ఆ రోజు మీరు నోరు విప్పలేదు, మీ నాయకుడు స్పందించలేదు, ఈ రోజు స్పందిస్తున్నాడు ఎందుకంటే అరే ఇంకా సంకీర్ణ ప్రభుత్వాలు వద్దు మనకు, ఓడితే ఓడతాము, గెలిస్తే గెలుస్తాము. కరెంట్ ఇష్యూ లో మంచి గురించి మాట్లాడారు కూడా రాజకీయం చేస్తున్నారు. ప్రజల ప్రజా సమస్యల మీద పోరాడుతూనే మమ్మల్ని రాజకీయం చేస్తున్నారంటే అలాగే ఈవేళ రాజకీయ పార్టీలు అని కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని మీరు రాజకీయం చేస్తున్నారంటారు. ఇక్కడ ఏదైతే మీడియా ఉందో మీడియా ఈ విషయం చర్చ పెడితే మీరు రాజకీయం చేస్తున్నారంటారు. మాలాంటి అడ్వకేట్స్ దీనిపై ఖచ్చితంగా మాట్లాడి తీసుకుని చేస్తుంటే మీరు కూడా యువర్ ఎంటరింగ్ టు పాలిటిక్స్ అంటారు. ఇంకెవరు ప్రజలెవరు మీ యొక్క విషయాలను కానీ మీ యొక్క పద్ధతులు కానీ ప్రశ్నించకూడదు, నిలదీయకూడదు. మీరు ప్రజల్ని థాట్ ప్రోకింగ్ గా ఉండాలి. మీరు ఇప్పటికైనా కానీ ఎలాంటి మార్పులు రావాలంటారు పెద్దిరెడ్డి గారు మీతో ప్రారంభిద్దాం. పాలిటిక్స్ అంటే పీపుల్స్ వాయిస్ అండి. అదేదో అంటరంది, అది కొందరికి పరిమితమైంది, అందరికి పరిమితంగా సంబంధించింది కాదని అనుకోవడం. మీరు అలాగట్లే ప్రజలు పట్టండి. ఉన్నత న్యాయస్థానం యొక్క చీఫ్ జస్టిస్ కూడా ఓటర్ అండి, అతను కూడా ఓటు హక్కు ఉంటుంది. అతను కూడా వ్యక్తిగతంగా ఎవరు కొట్టేయాలనేటువంటి డిస్కషన్ అతను ఉంటుంది. కనుక ఈ డెమోక్రసీలో ఆ డ్యూటీని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇవన్నీ కూడా మనం బుక్కాయించవద్దు, తప్పులు తప్పులు చెప్పి ఒప్పుకోవాల్సి వస్తుంది. పార్లమెంట్ సెషన్ చర్చించకుండా ఆర్డినెన్స్ ఇవ్వడం పొరపాటు. ఇచ్చిన ఆర్డినెన్స్ వల్ల ప్రజల వ్యతిరేకత వచ్చింది కనుక దాన్ని ఉపసంహరించుకోవాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం స్వాగతించడం విషయమైనప్పుడు కూడా దాన్ని మేము ఏదో గొప్ప త్యాగము గొప్ప గర్హిత చెప్పుకోవచ్చు. తప్పులు తప్పులు ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తాం తప్ప తప్పులు కూడా ఒప్పు ప్రమాణం. ఈ రోజు ఆదరాబాదరా ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ లాంటిది, ఇందిరాగాంధీ గారు తెచ్చినటువంటిది, అది పద్ధతి తప్పు. ముందు చట్టసభలో చర్చించి ఏ రకంగా నేర చరిత్రని ఆపగలము, ఈ దేశానికి సరైనటువంటి పరిపాలన అందించగలమని చెప్పేసి అనేక రకాలుగా చర్చలు జరిపిన తర్వాత నేర చరిత్రని ప్రివెంట్ చేస్తే మంచిది తప్ప ఆదరా బాదర అవసరం కోసం కొంతమంది అన్యాయులు 150 మంది పెట్టుబడిదారులు ఉన్నారు, క్రిమినల్స్ ఉన్నారు, అందుకని వీళ్ళ కోసం అని చెప్పి చేయడం అనేది సరి అయింది కాదు. ఇప్పటికైనా కానీ రేపు ప్రధాని తిరిగి వచ్చిన తర్వాత ఆర్డినెన్స్ వెనక్కి తీసుకుంటారా, లేదు నాయకుడు మాట వింటారా, లేకపోతే ఇంకా అమ్మండి వైఖరి వహించనున్నారు గవర్నమెంట్ అండి? నేను ఒకటే ఏంటంటే, వన్ థింగ్ మనం స్పష్టంగా చూస్తున్నాం ఏంటంటే, చేంజ్ అనేది చూస్తా ఉన్నాము. చేంజ్ అనేది కొత్త కొత్త తరహ థింకింగ్ ద్వారా కొత్త ఆలోచన వల్ల రాహుల్ గాంధీ వాళ్ళు వస్తుందని ప్రజలు గమనించారు. దాన్ని వేరే పార్టీలో ఇప్పుడు మీరు ఇందాక చెప్తే చక్కగా చెప్పారు, రోజుకో వాత రాజకీయ పార్టీల వీపు పోతాయి అంటే ఖచ్చితంగా మీరు ఈ మధ్య ప్రతిసారి చర్చ పెడుతున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. రాజకీయ పార్టీలు ప్రభుత్వ యంత్రాంగం వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడల్లా సుప్రీంకోర్టు ఎదురుకొచ్చి ఈ విషయం చెబుతోంది. ఒక్కసారి అల్ట్రా వైరస్ ని విధానం అని చెప్పింది, అదే విధానాన్ని ఆర్డినెన్స్ చేయడం అన్నది ఈ ప్రభుత్వ రాజ్యాంగం సుప్రీంకోర్టు యొక్క న్యాయ వ్యవస్థ మీద దాడి. ఈ న్యాయ వ్యవస్థ మీద దాడి చేసే ప్రభుత్వం కొనసాగే హక్కు ఎంత మాత్రం లేదు. ఈ ఆర్డినెన్స్ తేవడం ద్వారా ప్రభుత్వం ఏం ప్రకటించిందంటే న్యాయ వ్యవస్థ మీద దాడి ప్రకటించింది. న్యాయ వ్యవస్థ మీద దాడి ప్రకటించడం ఏమవుతుంది? ఎంక్రోచింగ్ పార్లమెంట్ ఈజ్ ఎంక్రోచింగ్ జ్యుడిషియరీ. ఇదో మంచి పరిణామం, అందుకే ముందుగా అన్నాను, ఓటరు దేవుడా నీ చేతిలో బ్రహ్మాస్త్రం చేరుకుంది, పుచ్చుకో నాయన, విని తిరిగే ప్రసక్తే లేదు, చూపించి తడక స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకో, ఒక్క బటన్ నొక్కితే చాలు రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అది మనకిచ్చిన అధికారం, అది మనకిచ్చిన. It's really a pleasure bringing you News and News every day in the morning at 7 a.m. Raman will join you tomorrow. Have a wonderful day, good day, and goodbye, and I'll see you later.